మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి పట్టణంలోని స్వర్ణముఖి నదిలో త్రిశూల స్నానోత్సవం వైభవోపేతంగా జరిగింది. ప్రతి ఏటా స్వర్ణముఖిలో త్రిశూల స్నానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదట శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు చండికేశ్వరుడు ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలు మేళతాళాలతో ముక్కంటి ఆలయం నుంచి స్వర్ణముఖి నదికి తీసుకువచ్చి జల వినాయకుడి సమీపంలోని స్వర్ణముఖిలో ఈ ఉత్సవమూర్తులను కొలువు తీర్చి వేద పండితులు పూజలు నిర్వహించారు. స్వర్ణముఖి నదిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు పోతాయని సద్యోముక్తి లభిస్తుందని వారు వివరించారు. అనంతరం త్రిశూలాన్ని తీసుకెళ్లి స్వర్ణముఖి నదిలో స్నానం చేయించారు. ఇదే సమయంలో వందలాది మంది భక్తులు స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి మొక్కులు తీర్చుకున్నారు. మళ్లీ ఉత్సవమూర్తుల వద్దకు తీసుకువచ్చారు. ఉత్సవమూర్తులకు త్రిశూలానికి నైవేద్య దీపారాధన చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి మరియు కుమారుడు ఆకాష్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మాఘశుద్ధ పౌర్ణమి, ఈ రోజున పంచమూర్తులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారులు, చెన్నకేశ్వరులు ఈ సన్నముఖి నదిలో వచ్చి దర్శనం ఉంచి పూజ చేసి తర్వాత ఈ సత్య పంచమూర్తులు కూడా ఆవాహన చేసి పురుషోపచార పూజ చేసిన తర్వాత సత్యముక్తి.